మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేశారని మధ్యంతర నివేదికను సిద్దం చేసింది. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఇక బ్యారేజ్ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదని తేల్చింది. విజిలెన్స్ వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించనుంది. వరద ఉధృతి అంచనా లేకుండానే ప్రాజెక్టు డిజైన్ చేసినట్టు నివేదికలో తెలిపింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేశారని మధ్యంతర నివేదికను సిద్దం చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. బ్యారేజ్ కుంగటం అకస్మాత్తుగా జరిగింది కాదని తేల్చింది విజిలెన్స్. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించనుంది. వరద ఉధృతి అంచనా లేకుండానే ప్రాజెక్టు డిజైన్ చేసినట్టు నివేదికలో తెలిపింది. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ తెలిసింది. ఖైదీ సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, గుడ్ ఈవినింగ్ సందీప్. మనము ఈ మేడిగడ్డ ప్రాజెక్టు సంబంధించిన అవినీతి పైన ప్రస్తుతానికైతే విజిలెన్స్ అధికారులు సంచలన విషయాలు ప్రకటించినట్లు మనకు విశ్వసనీయ వర్గాల సమాచారము. దాదాపు 3,200 కోట్ల ప్రజాధనము నిర్మాణం పేరుతో వృధా చేశారని ఒక మధ్యంతర నివేదికని సిద్ధం చేసిన విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అయితే దీన్ని ఇంకా పూర్తి స్థాయిలో తరువుగా డాక్యుమెంట్స్ ని వెరిఫై చేసి వారం రోజుల్లో ప్రభుత్వానికి కూడా మధ్య నివేదికని ఇవ్వనుందని మనకు వర్గాల సమాచారం ఉంది. అయితే మనము ప్రస్తుతానికి ఈ బ్యారేజ్ కుంగడం అకస్మాత్తుగా జరిగింది అని విజిలెన్స్ కూడా ఈ రిపోర్ట్ లో పేర్కొన్నట్టు తెలిసింది. అయితే మనము కొంచెం దీనికి వెనక్కి వెళ్ళాలి. అసలు ఏం జరిగింది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎన్నికల సమయంలో అకస్మాత్తుగా ఈ మేడిగడ్డ బ్యారేజ్ లో మొత్తం 4 పిల్లర్లు కుంగిపోవడము, ఇంత మనం ఒకసారి రీకాల్ ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికల టైంలో అకస్మాత్ ప్రకటించినప్పటికీ కావాలి ఫేవరేట్ అంటే సెలెక్ట్ డెలిబరేటింగ్ నెగ్లిజెన్సీ వల్లనే ఇది అని చెప్పి అప్పటి ఈ ఎవరైతే ఉన్నారో ప్రెస్ మీట్ కి ఇచ్చిన సమాచారం మనం ఇక్కడ ప్రస్తున్నాము. 18, 19, 20, 21 అని చెప్పేసి అంటే ప్రత్యేక పిల్లలు ఎక్కువగా దాదాపు 1,256 మీటర్ల మేరకు అని చెప్పేసి కూడా నివేదికలు గవర్నమెంట్ తీయడంతో పాటు అఫీషియల్ కూడా అనౌన్స్ చేసి దానితో పాటు ఆ 3 పిల్లర్లను తొలగించాల్సి వస్తుంది. పిల్లర్లు తొలగించడం కూడా కష్టతరంగా మారుతుంది అని కూడా అప్పటికి చెప్పింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రాజెక్టు కూడా ఈ పిల్లల మీదే ఆధారపడి ఉంది అని చెప్పేసి కూడా ఆయన కూడా స్వయంగా ఆ రోజు చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీని ఈ నేపథ్యంలో గతంలోరెడ్డి వెంకట ఆరోపణలు విషయం తెలిసిందే. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఒక తుగ్గుల చర్య అనేది అంటే మీ దగ్గర నెట్వర్క్ సరిగ్గా లేదు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. మేడిగడ్డ ప్రాజెక్టు కుంగడంపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణలో సంచలన విషయాలు బయటకొచ్చాయి. మేడిగడ్డ బ్యారేజ్ నిర్మాణంలో భారీ స్కామ్ జరిగినట్లు విజిలెన్స్ తేల్చింది. 3,200 కోట్ల ప్రజాధనం నిర్మాణం పేరుతో వృధా చేశారని మధ్యంతర నివేదికను సిద్దం చేసింది విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్. బ్యారేజ్ కుంగటం అకస్మాత్తుగా జరిగింది కాదని తేల్చింది విజిలెన్స్. వారం రోజుల్లో ప్రభుత్వానికి మధ్యంతర నివేదికను సమర్పించనుంది. వరద ఉధృతి అంచనా లేకుండానే ప్రాజెక్టు డిజైన్ చేసినట్టు నివేదికలో తెలిపింది.
ఇంకా శ్రీచరణ్ కంటిన్యూ చేయండి. యా, అయితే గతంలో మంత్రులు చేసిన ఆరోపణలు మనం ప్రధానంగా ఇక్కడ ప్రస్తావించుకోవాలి. సందీప్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎవరైతే మంత్రి ఉన్నారో, కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక తుగ్లక్ చర్య కూడా ఆయన వర్ణించిన విషయం తెలిసిందే. అయితే కిందికి పోయిన వాటర్ ని పైకి లిఫ్ట్ చేయడము, ఏ పిచ్చి డిజైన్ ఇది, ఇది ఒక పిచ్చి రకమైన డిజైన్ గా దీన్ని డిజైన్ చేశారని, వేల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేశారని కూడా, దీనితో పాటు ఇంజనీరింగ్ అధికారులు కూడా వాస్తవాలు బయట పెట్టాలి అని చెప్పేసి ప్రత్యేకంగా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే దీంట్లో ప్రధానంగా ప్రస్తావించిన అంశాలు ఏంటంటే, అసెంబ్ల్డ్ మోటార్లతో వేల కోట్ల డబ్బు దోచుకున్నారు, అదొకటి నెంబర్ వన్. నెంబర్ టూ, ఇంజనీర్ అధికారులు అప్పటి ప్రభుత్వ పాలకులు చెప్పినట్లు ఎందుకు తలుపారు? ఒరిజినల్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది కాకి సబ్మిట్ చేశారా లేదా? ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మీరు వితౌట్ డిపిఆర్ డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేయండి, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఎలా తెచ్చుకున్నారు అని చెప్పేసి పలు అంశాల్లో తీవ్రంగా దీని మీద ఒక ఎక్సర్సైజ్, ఒక విజిలెన్స్ అయితే కంప్లీట్ గా దీనిపైన పూర్తిగా వెరిఫై చేస్తుంది డాక్యుమెంట్స్ అన్నిటినీ. అలాగే ఈ ప్రాజెక్ట్ డిజైన్ చేయడము యాక్చువల్ గా ఏంటంటే 148 మీటర్లకే మొదట మహారాష్ట్ర గవర్నమెంట్ తోని చర్చలు జరిగినప్పుడు 148 మీటర్లకే ప్రాజెక్ట్ కట్టేందుకు అప్పటి ప్రభుత్వం ఒప్పుకుంది. కానీ తర్వాత మళ్ళీ దాన్ని 152 మీటర్స్ కి ఉండేలా కూడా చర్చలు జరిపినట్టు కూడా ఆరోపించారు. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ మంత్రులు ఆరోపించింది ఏంటంటే, కేసీఆర్ తన మార్కు కోసము రాష్ట్ర రాజకీయాల్ని తాకట్టు పెట్టారు, దాంతోపాటు డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్ వేసి ఉంటే ఈ రోజున బ్యారేజ్లు డ్యామేజ్ అయ్యేవి కాదు అని కూడా ఆయన వాళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. సీకెండ్ ఫైల్ ఫెయిల్ అవ్వడంలోనే ప్రధానంగా బ్యారేజ్లు దెబ్బతిన్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణంలో అప్స్ట్రీమ్ కట్ ఆఫ్, డౌన్స్ట్రీమ్ కట్ ఆఫ్ ఎందుకు కన్సిడరేషన్ లో తీసుకోలేదని కూడా ప్రధానంగా విజిలెన్స్ అధికారులు కూడా ఈ సంబంధిత ఇరిగేషన్ అధికారులతో పాటు వాళ్ళని కూడా క్వశ్చన్ అడిగినట్టు మనకి తెలిసింది. అయితే గతంలో కొంతమంది ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కూడా ప్రత్యేకంగా 20 ఏప్రిల్ 2022లోనే ప్రభుత్వానికి లేఖ రాశారని కూడా ప్రస్తావించారు. రీజన్ ఏంటంటే, రాబోయే కాలంలో దీని మీద ప్రమాదం పొంచి ఉంది, డెఫినెట్ గా ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ కి సంబంధించిన పిల్లర్లు కుంగిపోయే ఛాన్స్ ఉంది అని చెప్పినా కూడా గవర్నమెంట్ కావాలని నెగ్లెక్ట్ చేసింది అని కూడా ఒక ఆరోపణ ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు పదే పదే ఒకటే ప్రస్తావిస్తున్నారు, టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్, సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదని కూడా ప్రధానంగా ఆరోపించారు. దాంతోపాటు వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్ల నిర్మాణం ఎలా చేశారు, బ్యారేజ్ల ఇసుక తీయాల్సిన అవసరం ఏమొచ్చింది, తీసిన ఇసుకను ఏం చేశారు అనేది కూడా ప్రధానంగా కూడా ఆరోపించారు. మునిగిపోయిన పంపుల స్థానంలో కొత్త వాటి కోసం బడ్జెట్ అలొకేషన్ చేయాలని, మళ్లీ ఫైల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో పెట్టారని చెప్పేసి ఒక ఆల్మోస్ట్ ఒక 40-50 పాయింట్స్ ఒక లిస్ట్ కూడా తీశారు. 3 TMC లిఫ్ట్ కోసం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు, అండ్ దట్టు ప్రధానంగా లేవనెత్తిన అంశం ఏంటంటే, కాళేశ్వరం కు మీడియాను ఎందుకు నియంత్రించారు అనేది కూడా ఒక ప్రధాన ఆరోపణ. అయితే ఇక్కడ ఈ ఎన్నిక మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు కూడా వచ్చి తనిఖీ చేసి వెళ్లారు. అయితే దీని మీద ప్రస్తుతానికి ఏంటంటే, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏంటంటే 2021లో కేంద్ర ప్రభుత్వం ఇది ప్రత్యేకంగా తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా కూడా కొన్ని మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేది వివిధ రాష్ట్రాలు చేపడుతున్న నేపథ్యంలో ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చాక ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్స్ కూడా ఏ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్ర ప్రభుత్వం చేసినా కూడా వీళ్ళు ఈ ఎన్డీఎస్సీ యొక్క తీసుకోవాలి పర్మిషన్లు తీసుకోవాలని చెప్పేసి కూడా ఒక గైడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వం ఫ్రేమ్ చేసింది. అయితే దానిలో భాగంగా మొన్న ఎన్నికల అసెంబ్లీ ఎన్నికల ముందు వచ్చి వాళ్ళు కూడా విజిట్ చేశారు. విజిట్ చేసి దాంట్లో ప్రధానంగా వాళ్ళు ప్రస్తావించిన అంశం ఏంటంటే, ఇది క్వాలిటేటివ్ కన్స్ట్రక్షన్ లేదు, కాంక్రీట్ అనేది అప్రాప్రియేట్ గా వేయలేదు. వాళ్ళు ఒక నివేదిక, అదొక స్పెక్యులేటివ్ అయితే అప్పుడు నడిచింది, ఒక్క పిల్లర్ కి గరిష్టంగా ఒక్క కుంగిపోయిన 4 పిల్లర్లలో ఒక్క పిల్లర్ కి యావరేజ్ గా ఒక్క పిల్లర్ ని బాగు చేయాలంటే దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని కూడా వాళ్ళు ఒక నివేదిక సమర్పించినట్టు అప్పట్లో ఒక స్పెక్యులేటివ్ గా ఒక నరేషన్ అయితే నడిచింది. కాకపోతే ఈ మళ్ళీ మనం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాళ్ళు ఒకటే విషయం ప్రస్తావిస్తున్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ స్టాండ్ ఒకటే,
38,000 కోట్ల రూపాయలతో దాదాపు 16,40,000 ఎకరాల ఆయకట్టు కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే ఆయకట్టు ప్రణాళిక రూపొందించడం జరిగింది. కానీ ప్రభుత్వం మారిపోవడం వలన మేడిగడ్డ నిర్మించడం జరిగిందని కూడా ప్రధానంగా ప్రస్తావించారు. అయితే అప్పుడు ఆ 38,000 కోట్ల 16,00,000 ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18,00,000 ఎకరాలకు మాత్రమే దాదాపు అప్పుడు 16,00,000 ఎకరాలకు ఎస్టిమేటెడ్ బడ్జెట్ 38,000 కోట్లు అప్పటి ప్రభుత్వము బడ్జెట్ ఎస్టిమేట్ చేసింది. కానీ ఇప్పుడు గడిచిన మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రము 18,00,000 ఎకరాలకు దాదాపు 80,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని కూడా ప్రధానంగా కూడా ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన కూడా ఒక వాళ్ళు గతంలో మెమరాండం కూడా సమర్పించిన విషయం తెలిసిందే. నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ కి కూడా ది వరల్డ్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అని కూడా బాగా హైప్ పబ్లిసిటీ ఇచ్చుకున్నారని కూడా ప్రధానంగా ఆరోపించారు. కానీ ఇప్పుడు విజిలెన్స్ అధికారులు మాత్రం దీనిపైన గడిచిన వారం రోజులుగా కూడా పూర్తిగా దీని మీద ఒక నిఘా పెట్టారు. తరచుగా ఆ జల సౌదలో వెళ్లి అక్కడ ఇరిగేషన్ అధికారులతో పాటు ఈఎన్సీతో తరచుగా సమావేశం అవుతున్నారు. సమావేశం అయ్యి విజిలెన్స్ తో పాటు ఎన్ఫోర్స్మెంట్ కూడా వీళ్ళు కూడా బోత్ ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు తెలిసింది మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ఏంటంటే దాదాపు 3,200 crores ప్రజాధనం అంతా వృధా చేశారనేది ఒక కంటెంపరీగా ఒక రిపోర్ట్ అయితే తయారు చేశారు. అయితే ఇంకా పూర్తి స్థాయిలో దీని మీద మొత్తము బేసిక్ గా రూట్ నుంచి అంటే ప్రాజెక్ట్ డిపిఆర్ ని కూడా వాళ్ళు తీసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు మనకు సమాచారము. డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్ కి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు అనేది కూడా విశ్వసనీయ వర్గాల సమాచారము. అయితే కాంగ్రెస్ వాళ్ళు కూడా మొదటి నుండి ఆరోపిస్తుంది అదే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎవరికి ఇవ్వలేదు. అక్కడ ఇంజనీర్లకు కూడా బేసిక్ గా వాళ్ళకి సైట్కి సంబంధించిన ఒక ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రమే అందాయి. కానీ డిజైన్ గురించి పూర్తి స్థాయిలో ఓన్లీ కాన్ఫిడెన్షియల్ కొంతమందికి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్ ఉంది. రెస్ట్ మిగతా ఇంజనీర్లందరూ తమకు అసైన్ చేసిన పనులు మాత్రమే చేయాలని కూడా అప్పటి ప్రభుత్వంలో మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఒకటే చెప్తుంది, నిర్మాణంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరూ కూడా దోషులే అనేది కూడా ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. అయితే దీంట్లో వాళ్ళు కీలకంగా రేజ్ చేసిన పాయింట్ ఏంటంటే బ్యారేజ్ కుంగడం అకస్మాత్తుగా జరిగింది కాదు, ఇది ప్రాజెక్ట్ లో నాణ్యత లోపించడం వల్లనే ఆ ప్రాజెక్ట్ ని అప్రోప్రియేట్ గా కన్స్ట్రక్ట్ చేయకపోవడం వల్లనే ఇది కూలింది అని చెప్పేసి కూడా తాత్కాలికంగా ఒక నివేదికను అయితే సిద్ధం చేశారు. మరి పూర్తి స్థాయిలో ఇంకా నివేదికను పూర్తి చేసి ప్రభుత్వానికి ఆ నివేదికని పంపిస్తారన్నట్టు కూడా మనకు విశ్వసనీయ వర్గాల సమాచారం సందీప్. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.